నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆదాని వ్యవహారంలో అవకతవకలు జరిగాయంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద వస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించి, నాకు నేను చేసుకున్నటువంటి ఒప్పందానికి నన్ను అభినందించి శాల్వా కప్పాలి అన్న మాటల నేపథ్యంలో దీనికి కౌంటర్ గా షర్మిల గారు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందమైన అబద్ధాలను అందంగా అలినందుక మీకు శాల్వా కప్పాలి అని కూడా ఆవిడ కొన్ని ప్రశ్నలను జగన్మోహన్ రెడ్డి గారికి సంధించిన విషయం మనకి తెలిసింది. అయితే దీనిపై ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి కానీ వైసీపీ తరపు నుంచి ఎలాంటి స్పందన లేదు అనుకుంటున్న టైంలో దీనిపై తాజాగా రోజా గారు ట్వీట్ పెట్టారు. షర్మిల గారు, మీకు ఇంగ్లీష్ రాదా తెలుగు రాదా అని చెప్పి ఆవిడ ఒక ట్వీట్ పెట్టడం అయితే జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది షర్మిలకి అర్థమైనట్టు మనకనిపించింది. మరి షర్మిల గారు చెప్పింది రోజా గారికి అర్థమైందా లేదా అన్న విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, వైఎస్ షర్మిల గారి కౌంటర్కి 2-3 రోజుల తర్వాత ఈరోజు రోజా గారు టాపిక్ ఒక ట్వీట్ పెట్టారు. అంటే ఇంగ్లీషు తెలుగు షర్మిల గారికి అర్థం కాదా అని చెప్పి ఆవిడ అంటున్నారు. సో ఆవిడ ట్వీట్ ఉద్దేశం ఏంటంటారు, మీరేం చెప్తారు? ఇప్పుడు రోజాకి వచ్చా ఇంగ్లీష్ తెలుగు ఆ భాషలన్నీ వచ్చా? ఆ భాషలన్నీ వస్తే ఆమె మంత్రిగా కూడా చేసింది కదా. ఈ ఒప్పందం కుదిరే టైంలో ఆమె కూడా మంత్రిగా ఉంది కదా. మంత్రివర్గ సమావేశంలో మేము చర్చించి నిర్ణయం తీసుకున్నాము అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా. అంటే ఈ నేరంలో రోజాది కూడా బాగా ఉంది కదా. నేరంలో భాగస్వామి అట్లా మాట్లాడక ఇంకెట్లా మాట్లాడుతుంది? నేరంలో భాగస్వామి ఆ విధంగా కాక ఇంక ఏ విధంగా మాట్లాడుతుంది? ఇప్పుడు ఆ రోజు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి క్లియర్ కట్గా చెప్పాడు, నేను సంతకం పెట్టాను ఈ కుంభకోణం, ఇదేదో కుంభకోణం ఉంది, లేకపోతే అర్ధరాత్రి 9 రారు, ఇట్లా సంతకాలు పెట్టి నేను దొరుకుతాను, నేను ఇరుక్కుపోతాను, నేను సంతకం పెట్టాను అని క్లియర్ కట్గా ఆ రోజు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి క్లియర్ కట్గా చెప్పేసి పంపించిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత గంటకి అయితే ఆ ఫైల్ తీసుకొని రేపు పొద్దున క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది రండి అని సీఎం ఆఫీస్ నుంచి కబురు వచ్చింది. ఆయన సంతకం పెట్టకుండా ఫైల్ తీసుకెళ్ళి క్యాబినెట్ దగ్గర పెట్టాడు. ఇది జరిగింది కదా. ఆ రోజు క్యాబినెట్లో రోజా కూడా ఉంది కదా. అంటే అర్థం ఏంటి? ఈ జరిగిన నేరంలో అంటే 1750 కోట్ల రూపాయల లంచం కేసులో జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ రోజు మంత్రివర్గ సహచరులు కూడా ఉన్నట్ట లేనట్ట ఉన్నట్టే కదా. మరి ఈ నేరంలో భాగస్వామ్యం ఉన్న రోజా అట్లా మాట్లాడక ఇంకెట్లా మాట్లాడుతుంది? ఇంకొక పాయింట్ ఏంటంటే షర్మిల కూడా తెలుగులోనే అడిగింది. జగన్మోహన్ రెడ్డి ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత ఒక 3-4 రోజుల తర్వాత స్పందించాడు. మామూలుగా అయితే ఏమీ చెయ్యని వాడైతే, ఏ లంచము తీసుకోని వాడైతే ఈ ఆరోపణ ఎప్పుడైతే వచ్చిందో వెంటనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి, సమయం లేకపోతే ఒక వీడియో కెమెరామెన్ని పిలిచి నేను స్టేట్మెంట్ చెప్తున్నాను అందరికీ రిలీజ్ చేసే అని చెప్పేసి, నాకు ఈ ఆల్ ఎలిగేషన్స్తో నాకు సంబంధం లేదు, నేను ఒక పైసా కూడా నేను తీసుకోలేదు, నేను ఆ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లలో నాకు ఎటువంటి దురుద్దేశము లేదు అని చెప్పాలి కదా జగన్మోహన్ రెడ్డి. చెప్పాడా? ఒక 3-4 రోజుల తర్వాత ఆలోచించుకొని స్క్రిప్ట్ రెడీ చేసుకొని ఒక అరేంజ్డ్ ప్రెస్ కాన్ఫరెన్సు, అది కూడా రికార్డెడ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, ఆ రికార్డెడ్ ప్రెస్ కాన్ఫరెన్స్ని తర్వాత ఎడిట్ చేసి వదిలి అందులో కూడా అన్ని అబద్ధాలు చెప్పి ఒక అగ్రిమెంట్ కాపీనే చూపించి అనుబంధ అగ్రిమెంట్లను చూపించకుండా మసిపూసి మారేడికాయ చేసిన జగన్మోహన్ రెడ్డి తన నేరాన్ని కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నం చేస్తే ఆ విషయాన్ని షర్మిల ప్రశ్నించింది. షర్మిల అంటే పిసిసి అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు. ఆమె జగన్మోహన్ రెడ్డికి చెల్లెల అక్క అవన్నీ తీసి పక్కన పెట్టి మనకు సంబంధం లేదు. ఒక కాంగ్రెస్ పార్టీ లీడరు, అయ్యా నువ్వు చెప్పింది తప్పు, దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి ఆమె అడిగింది.
అడిగితే ఆమె ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికి అడగల. పేపర్లలో వార్తలు వచ్చినప్పుడే నెక్స్ట్ డేనే అడిగింది, కుంభకోణం చేసి ఉంటాడు అతని గురించి నాకు బాగా తెలుసు, చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాము కదా, కుంభకోణం చేశాడని చెప్పే చెప్పింది షర్మిల. అప్పటికి గవర్నర్ కూడా కలిసి వచ్చింది. ఇవన్నీ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పినవన్నీ అబద్ధాలు, అతను చెప్పినవన్నీ అబద్ధాలు. 99 రూపాయలు కరెంటు యూనిట్ రేట్ ఉంటే ఇతను 2.49 రూపాయలకి అగ్రిమెంట్ చేసుకొని వచ్చాడు అని షర్మిల మళ్ళీ చెప్పింది. ఇప్పటికి మూడుసార్లు మాట్లాడింది షర్మిల ఈ విషయం మీద. ఒకసారి వార్తలు రాగానే, రెండోసారి గవర్నర్ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత, మూడోసారి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత మూడుసార్లు మాట్లాడింది. షర్మిల తెలుగులో చెప్పినా రోజాకి అర్థం కాలేదా? షర్మిల తెలుగులోనే చెప్పింది, కొన్ని ఇంగ్లీషు వీళ్ళు మీడియం వాళ్ళు అడిగితే వాళ్ళకు కూడా ఇంగ్లీషులో కూడా చెప్పింది. రోజాకి కావాలంటే ఇంగ్లీషులో వినొచ్చు లేదా తెలుగులో వినొచ్చు. మరి రోజాకి తెలుగు ఇంగ్లీషు రెండు రావా? ఆమె చెప్పింది ఏంది, నువ్వు అడుగుతున్నది ఏంటి? ఆమె చెప్పింది ఏంటి? మొత్తం ఇక్కడ FBI రిపోర్టులో ఈ విధంగా ఉన్నది, జగన్మోహన్ రెడ్డి పేరున్నది అందులో, దాని మీద ఎంక్వైరీ చేయండి, స్టేట్ గవర్నమెంట్ చేస్తుందా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుందా తెలుసుకోండి అని చెప్పి ఆమె అడుగుతూ ఉంటే అన్న చెప్పింది అర్థం కాలేదా అంటే నీకేమర్థమైందో చెప్పు రోజా, నీకేమర్థమైంది? నేను ఈరోజున అంటున్నా, ఆ రోజు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఆ రోజు మంత్రివర్గంలో రోజా కూడా ఉంది కదా. అవును, మీరు అన్నట్టు మరి ఇప్పుడు ఆవిడ స్పందించింది ఓన్లీ ఈ ఒప్పందం గురించి కాకుండా గతంలో ఆదానికి 5 సంవత్సరాల్లో ఆయన ఏమేమి కట్టబెట్టాడో, పోర్టులు కావచ్చు, వీటన్నిటిపైన ఎంక్వైరీ జరగాలని చెప్పి షర్మిల గారు అంటుంది. దానిపైన రోజా నుంచి ఎలాంటి స్పందన లేదు. రోజా ఏం మాట్లాడుతుంది? అక్రమాలు చేసింది నిజం, లంచం తీసుకున్నది నిజం, ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయిపోయినాయి. అందుకనే రోజా తెలివిగా ఏం చెప్పింది అంటే, మీరు రోజా ట్వీట్లు కానీ ఆ రోజు విడుదల చేసిన వీడియో కానీ మీరు క్లియర్ కట్గా చూడండి, ఎక్కడా కూడా జగన్ అన్న లంచం తీసుకోలేదు, జగన్ అన్న ఈ అగ్రిమెంట్లోకి ఎంటర్ కావటం కరెక్టు, ఈ జగన్ అన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మేలు చేశాడు కాబట్టి జగన్ అన్నకి మనందరం సన్మానం చేద్దాం అని ఏం చెప్పలా. అన్న చెప్పింది అర్థం కాలేదా? అన్న చెప్పింది అర్థం కాలేదా అని అడుగుతున్నది. అంటే అన్న చెప్పింది అర్థమయ్యే ఆమె రెండోసారి మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది. అర్థం కాని ఎవరికి? నీకు అర్థం కాల. నువ్వు మంత్రివర్గంలో ఇది పెట్టి డిస్కషన్ అయిందా లేదా కూడా ఎవరికి తెలియదు, అవన్నీ రావాలి, ఇప్పుడు అన్నీ బయటకు వస్తాయి. నీకు మంత్రివర్గంలో జగన్మోహన్ రెడ్డి సమయంలో మంత్రివర్గ సమావేశాలు ఎట్లా జరిగేవంటే ఎట్లా జరిగేవి తెలుసా? మామూలుగా మంత్రివర్గ సమావేశం ఎట్లా జరుగుతుందో చెప్తాను. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో మంత్రివర్గ సమావేశం ఎట్లా జరిగిందో ఒక నిమిషంలో మీకే అర్థమైపోతుంది. మామూలుగా మంత్రివర్గ సమావేశం అంటే ప్రభుత్వంలోని అన్ని డిపార్ట్మెంట్ల నుంచి ప్రపోజల్స్ వస్తాయి, మాది ఇది ఉంది, ఈ పెండింగ్ ఉంది, ఈ ఇష్యూ ఉంది, ఈ ఇష్యూ ఉంది అని. ఆ ఇష్యూలన్నీ కలిపి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ వాటన్నిటినీ అందులో నుంచి తీసి దీనికి క్యాబినెట్ అప్రూవల్ అక్కర్లేదు మీరు చేసుకోండి అని కొన్నిటికి చెప్తాడు, కొన్నిటికి దీనికి క్యాబినెట్ అప్రూవల్ అవసరం అని చెప్పి క్యాబినెట్ మీటింగ్లో పెడతాడు. పెట్టిన తర్వాత ఒక ఎజెండా తయారు చేస్తారు, ఆ ఎజెండా తయారు చేసి మంత్రులకి ముందరే సర్క్యులేట్ చేస్తారు. అయ్యా బలాని రోజున క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది, ఆ క్యాబినెట్ మీటింగ్లో ఈ విషయాలు మాట్లాడతాము, వీటి మీద మీరు మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే మీరు చెప్పండి అని ముందరే ఒక నోట్ పంపిస్తారు. చీఫ్ సెక్రటరీ సంతకంతో వెళ్తుంది, అందరి మంత్రులకి వెళ్తుంది, మంత్రులు అవన్నీ చదువుకొని వాళ్ళకి సంబంధించినవి ఉన్నాయా లేదా, అసలు ఆ ఇష్యూల్లో మన అభిప్రాయం ఏమైనా చెప్పాలా అని వాళ్ళందరూ ఎవరికి వాళ్ళు ఆలోచించుకొని నోట్స్ తయారు చేసుకొని వాళ్ళ అభిప్రాయాలని వాళ్ళందరూ కూడా తెలుసుకొని వాళ్ళు క్యాబినెట్ మీటింగ్కి వెళ్తారు. క్యాబినెట్ మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఏజెండా బై ఏజెండా ఒక్కొక్క ఏజెండా తీసుకొని మాట్లాడతారు. మాట్లాడినవన్నీ కూడా చీఫ్ సెక్రటరీ నోట్ చేసుకుంటాడు.
రాష్ట్ర మంత్రివర్గం ఈ విధంగా మాట్లాడింది, ఈ విధంగా మాట్లాడింది, ఈ విధంగా మాట్లాడింది. ఇదివరకు అయితే ఇదివరకు కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడైతే మంత్రులు డిసెంట్ చెప్పేవాళ్ళు, మంత్రివర్గంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, వాళ్ళు ఏదన్నా ఒక నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం కేబినెట్ ఆ నిర్ణయం మేము దాంతో ఒప్పుకోము అంటే ఒప్పుకొని మంత్రులు మా నిరసన చెప్తున్నాం అనేవాళ్ళు. ఇది స్థూలంగా మంత్రివర్గ సమావేశం ఎట్లా జరుగుతుందనేది. ఆ తర్వాత మినిట్స్ ఆఫ్ ది కేబినెట్ అవన్నీ అప్రూవల్, అదంతా ప్రాసెస్. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాటించారా? ఎస్ ఆర్ నో సమాధానం చెబితే, అసలు ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు కేబినెట్ దాకా వెళ్ళిందా, కేబినెట్లో సంతకం పెట్టారా, కేబినెట్లో చర్చ జరిగిందా, ఈ మంత్రులందరూ ఆమోదించారా అనేది తెలుస్తుంది. ఇక్కడ ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల కాలంలో మంత్రివర్గ సమావేశం ఎప్పుడు జరిగిందో కూడా తెలియకుండా, ఆ బలానా ఇవాళ 30వ తారీఖు అనుకోండి, 24వ తారీఖు కేబినెట్ మీటింగ్ జరిగింది అని వాళ్ళు నోట్స్ రాసుకుంటే దాని మీద సంతకం పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే బ్యాక్ డేట్ వేసి రాసి అప్పుడు మంత్రివర్గ సమావేశం జరిగింది అని చెప్పి మంత్రులందరికీ ఇళ్ళకి తీసుకెళ్ళి ఫైళ్ళు తీసుకెళ్ళి సంతకాలు పెట్టి ఇచ్చిన రోజులు ఉన్నాయి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ గురించి మనం జగన్మోహన్ రెడ్డి చేశాడా చేయలేదా అని పెద్ద తర్జన భర్జన పడక్కర్లా, చేశాడు, చేసి ఉంటాడు, ఖచ్చితంగా చేస్తాడు. అందువల్ల ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్కి సంబంధించిన వ్యవహారంలో ఇంకా లోపలికి వెళ్తాయి. ఇప్పుడు అమెరికా వాళ్ళు ఈ విషయాలు చూడరు కదా, వాళ్ళు లంచం తీసుకున్నాడా లేదా, ఆ లంచం ఎవరికి ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు, ఎన్నిసార్లు మీటింగ్ అయ్యారు అన్నంతవరకే చూస్తారు వాళ్ళు. ఈ మొత్తం ప్రొసీజర్ అంతా రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి. చూసుకుంటారు రోజా, తొందరపడాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళందరికీ ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు. షర్మిలకి నువ్వు ఇంగ్లీష్ వచ్చా తెలుగు వచ్చా అని నువ్వేదో ఎద్దేవా చేస్తూ మాట్లాడక్కర్లేదు. షర్మిలకి ఇంగ్లీష్ వచ్చినా ఇంగ్లీష్ రాకపోయినా, తెలుగు వచ్చినా తెలుగు రాకపోయినా, నీ పరిస్థితి అదే అయినా, ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి పెద్దలకి మాత్రం తెలుగు వస్తుంది, ఇంగ్లీషు వస్తుంది. అందువల్ల ఖచ్చితంగా ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల మీద ఇది ముగిసే కథ కాదు. ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ దగ్గరే ఈ స్టోరీ ముగుస్తుంది, ఆ పాయింట్ వరకు ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి తొందరపడక్కర్లా, రోజా తొందరపడక్కర్లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి.